గుడ్ మార్నింగ్ అందరికీ, ఇచ్చేసిన మీడియా వారికి అండ్ మా క్లాప్ బోర్డు చేసిన సి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవగానే అన్ని షెడ్యూల్స్ని వదిలేసుకొని మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి మా టీంకి. అండ్ సో ఎస్ ఫైవ్ నో ఎగ్జిట్, సినిమా ఎస్ ఫైవ్ నో ఎగ్జిట్ అంటే ఎందుకు ఎగ్జిట్ లేదు, ఒక ట్రైన్లో ఎందుకు ఎగ్జిట్ లేదు అనే సినిమా అండి మొత్తం. సో యాక్చువల్లీ ఒక టూ డేస్ బ్యాక్ దివాళీ రోజు మోషన్ పోస్టర్ లాంచ్ చేసాం, చూశారు. తారక రత్న గారిని ఇంకొక యాంగిల్లో, యాక్చువల్లీ ఇంకొక కొత్త యాంగిల్లో చూస్తారు. ఇప్పుడు ఇన్ని సినిమాల్లో చూసిన తారకన్నని ఇప్పుడు చూసే తారకన్నని కొంచెం కొత్తగా మీరు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ యాజ్ అ డైరెక్టర్ డెబ్యూగా. నేను డ్యాన్స్ మాస్టర్గా మీ అందరికీ తెలుసు, అండ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాహుల్ గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చెప్పిన 1 అవర్కే ఓకే అన్నారు వాళ్ళు. సో అంటే నరేషన్ ఇచ్చాను, ఇచ్చిన 1 అవర్కే ఎస్ సార్ చలో సినిమా స్టార్ట్ చేద్దాం. మీకు చెప్పాలంటే ఒక 1 మంత్లో సెట్స్కి వచ్చేసాం మేము. ప్రీ ప్రొడక్షన్ 1 మంతే చేసాం యాక్చువల్లీ. 1 మంత్లో సెట్స్కి వచ్చేసాం అండ్ వీఆర్ షూటింగ్ నౌ. అండ్ సినిమా అంతా యాక్చువల్ ఒక సింగిల్ షెడ్యూల్లోనే ప్లాన్ చేస్తున్నాము, సింగిల్ షెడ్యూలే. 30 డేస్లో మొత్తం మూవీ ఫినిష్ చేయాలని యాజ్ పర్ నౌ అయితే అదే ప్లాన్ యాక్చువల్లీ. 30 డేస్లో ఫినిష్ చేయాలి అని హోప్ చేస్తాం ఫర్ షూర్. 30 డేస్లోనే చెయ్యాలి సార్. యాక్చువల్లీ నాకు అంతకన్నా ఇంకా మాట్లాడితే ఎక్కువ మాట్లాడలేదు, ప్రిన్స్ గురించి మాట్లాడాలి. సో యాక్చువల్లీ ఈ టీం ఎలా సెట్ అయిపోయిందని ఒకసారి నేను మాట్లాడాలి. తారకన్నకి ఫస్ట్ నరేషనే ఇచ్చాను నేను, ఒకటేసారి చెప్పాను నేను. తారకన్నకి చెప్పగానే ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నాడు. అండ్ అలాగే ప్రిన్స్ కూడా ఒకటే నరేషన్ ఇచ్చాను, ఎస్ అని నేను చేస్తాను ఇది. సో ఎందుకంటే నాకు తెలుసు ప్రిన్స్ కానీ తారకన్న కానీ స్టోరీస్ వింటున్నారు, చూస్ చేసుకోవాలి, మంచి స్టోరీ చూస్ చేసుకోవాలి అని. సో అంటే నా నమ్మకం ఏంటంటే నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి, అదే అంటున్నా అందరికీ, సినిమాలో హీరో హీరోయిన్స్ అని ఎవరు లేరండి. సినిమా కథ హీరో, కథే విలన్. సో సినిమాలో ఒక 13 మంది క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. సో ఆ 13 మంది మీద సినిమా నడుస్తుంది. హర్రర్ థ్రిల్లర్ బట్ కాదు. ఎందుకు కాదు అనేది ఆ బోగీలో ఎక్కిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఎగ్జిట్ లేదు అనేది సినిమా. సో ఫెబ్లో రావడానికి ట్రై చేస్తున్నాము. సో దానికి ముందే మీకు ఇంకా చాలా చాలా సీక్రెట్స్ రివీల్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీ కావాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్.